తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ రాప్తాడి ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఎస్పీని కలిసేందుకు నిన్న అనుచరులతో కలిసి ర్యాలీగా అనంతపురం వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి ఆ తర్వాత క్షమాపణలు కోరారు. తమ విధానాలను చెప్పే విషయంలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై ఆవేదనతో ఏదైనా మాట్లాడి ఉంటే ఈ ప్రజల తరపున పార్టీ శ్రేణుల తరపున తాను క్షమాపణ కోరుతున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.